ఇవాళ ఎంత గొప్ప రోజు అంటే నిజానికి ఈ కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు మిత్రులారా ఎన్లైటైన్మెంట్ ప్రోగ్రాం ఎందుకు వచ్చామో ఈ భూమి మీదకి తిరిగి ఏం తీసుకుని వెళ్లాలో అది తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ అనే మహాత్ముడు ఈ కార్యక్రమం ఏర్పాటు ఆయన కారణం ఏమిటంటే ఇది పొలిటికల్ స్టేజ్ కాదు మిత్రులరా ఈ స్టేజ్ని ఇంకొక రకంగా వాడుకుని ఉంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా పొలిటికల్ మైలేజ్ వచ్చి ఉండొచ్చు కానీ నేతాజీ గురించి మాట్లాడుకోవడం వల్ల ఆయనకు వచ్చే పొలిటికల్ మైలేజ్ ఏమిటి ఏమిటి దీని ఆంతర్యం ఏమై ఉంటుంది ఏమిట క్యారెక్టర్ ఏమిటి దాని గురించి ఏం ఆలో ఆయన గురించి ఏం ఆలోచించాలి నేతాజీ గురించి ఏం ఆలోచించాలి ఇక్కడ కూర్చున్న కళ్యాణ్జీ గురించి ఏం ఆలోచించాలి నేను ఒక చిన్న నాలుగు ముక్కల్లో ఒక స్టోరీ చెప్తాను మిత్రులారా నేను జర్నలిస్ట్గా ఈనాడులో పని చేస్తున్న రోజుల్లో ఒక పెద్ద ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఒక విషయం చెప్పే ముందు ఎందుకు మహానుభావ ఎందుకు అట్లా కళ్ళు చెమరుస్తున్నాయి అన్న రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది గంగాధర శాస్త్రి గారు అన్నాడు ఆయన ఏంటది అని అడిగాను ఆయన ఏమన్నాడంటే ఆయన కొడుకు ఒక హీరో మా వాడు రోజు రాత్రి షూటింగ్ చేసి రెండింటికి మూడింటికి వస్తున్నాడు ఏమైపోతుంది తన ఆరోగ్యం ఎందుకు ఈ సినిమాలు ఇతనికి నా దగ్గర డబ్బు ఉంది కదా మా ఇంట్లో మా కుటుంబం అంతా డబ్బు ఉంది కదా ఎందుకు మళ్ళీ ఇతను సినిమాలు చేసి వస్తున్నాడు రాత్రి పదింటికో పదకొండింటికో నిజంగా డేటు మారకుండానే పడుకోవాలి కదా పన్నెండు లోపల ఇతను ఏంటి రెండు గంటలకి మూడు గంటలకి ఇంటికి వస్తున్నాడు ఏమిటి అని అనిపించి ఒకరోజు తట్టుకోలేక వాడిని పిలిచి ఎందుకురా ఈ సినిమాలు మనకి ఈ ఆరోగ్యం పా పోగొట్టుకుని నీకు అవసరమా నాయనా అని అడిగానండి అన్నాడు దానికి ఆ కొడుకు సమాధానం చెప్పాట నాన్న ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత జాతి మొత్తం వందల కోట్ల జనాభా సుఖంగా నిద్రపోవాలంటే మేము ఈ సరిహద్దుల్లో కాపలా కాయాలి అని ప్రాణాల్ని పడంగా పెట్టే సైనికుల కంటే నేను పడే కష్టం ఒక లెక్క నాన్న అన్నట్టవాడు అలా అడిగిన తండ్రి పేరు వెంకట్రావు గారు ఆ సమాధానం చెప్పిన కొడుకు పేరు పవన్ కళ్యాణ్ ఏదో చాలా అంటే సినిమా సినిమాల్లో వచ్చిన చాలా ఎర్లీ స్టేజ్లోనే ఆయనకి అంత భావజాలం ఉంటే మీరు చూడండి జీవితం అనేది ఎప్పుడు నేనుతో ప్రారంభమై మనముతో ఎండవకపోతే అది జీవితం కాదు మిత్రులారా జీవితం కాదు అది నాకు ఈరోజు ఎందుకు ఆనందంగా ఉందంటే ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వాళ్ళ కానే కాదు మిత్రులరా ఒక్కొక్కళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఆ సబ్జెక్టుకి ఐకాన్గా మారిన వాళ్ళు మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సింది అది నేను చాలా కార్యక్రమాలు చూస్తుంటాను సరదాగా రెండు గంటలు గడిపేసి ఒక సినిమాలో రెండు గంటలు గడిపేసి కాసేపు మాట్లాడుకుని జోకులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతే అదేం జీవితం రా మూడు గంటలు స్పెండ్ చేస్తున్నామంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనం ఈ లోకంలోకి సరదాగా వచ్చిపోవడం కోసం రాలేదు తిరిగి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం వచ్చాం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏ లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం కొంతైనా నింపుకుని దాని గురించి చర్చించుకుంటూ ఇంటికి వెళ్ళకపోతే అసలు మనం అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి టైం అంతా డబ్బంతా కీల్ చేసినట్టు కదా అది జాగ్రత్తగా ఆలోచించండి పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే సామాజిక సేవా సంస్థ ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే మహాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత కూడా నిజమైన కీర్తిశేషుడుగా చాలామంది చూడండి ఎవడన్నా చచ్చిపోతే వాడి ముందు స్వర్గీయ ఏదో వీడెళ్ళి చూసి వచ్చినట్టు చచ్చిపోయిన వాడి పేరు ముందు కీర్తిశేషుడు వీడేదో నిజంగా చూసి వచ్చినట్టు ఏంటది ఎవరికి కీర్తిశేషుడు అని పెట్టాలంటే నిజమైన కీర్తిని శేషంగా మిగిల్చుకుని వెళ్ళిపోయిన వాడిని మాత్రమే కీర్తిశేషుడు అని పిలవాలి మిత్రులారా ఎవడ ఫోటోకి ముందు వాడపడుతున్న ఫోటోకి అలా పెట్టకండి జీవితం అంటే జీవితం అంటే చాలా వాల్యుబుల్ ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ఎ బోనస్ గివెన్ బై ది గాడ్ తర్వాత ఎన్ని కరోనాలు దాటుకుంటే బతుకుంటాం మిత్రులారా రేపు బతుకుంటామని గ్యారంటీ లేని ఈ ప్రపంచంలో గ్యారంటీ లేని జీవితంలో ఉన్న కాలంలో ఎంతో కొంత చేసి వెళ్ళాలని కదా పరమాత్ముడు చెప్పేది నేను చెప్పింది అది కృష్ణం వందే జగద్గురు అంటే వందే జగద్గురు అండర్లైన్ ఇంగ్లీష్లో మాట్లాడుకోకుండా దాన్ని అప్పుడు వన్డే జగద్గురు అవుతుంది వాడు వన్డే జగద్గురు కాదు లైఫ్ టైం జగద్గురు కాబట్టి మనం నేర్చుకోవలసిన జీవిత పాఠాలు పుంఖాలుగా ఉన్న ఒకే ఒక్క అత్యద్భుతమైన స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీరు చూడండి ఒక త్యాగయ్య ఒక క్షేత్రయ్య ఒక అన్నమయ్య ఒక రామదాసు ఒక శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి మహాత్ములందరూ మనం లేరు 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 అనుకుంటూనే వాళ్ళ గురించి మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా దే డిడ్ సంథింగ్ బిఫోర్ దే లెఫ్ట్ దిస్ ఎర్త్ అంటే మరి ఉన్న కాలంలో ఏదో ఒకటి చేస్తే లేని కాలంలో కూడా జనాలు మన గురించి ఆలోచించుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇది మనం ఇతరులకి ఉపయోగపడితే దాని పేరు సేవ మిత్రులరా ఇతరులని మనం మన కోసం ఉపయోగించుకుంటే దాని పేరు స్వార్థం ఈ స్వార్థం అనేది తన డిక్షనరీలో లేదు పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ ఒక స్టోరీలోకి వెళ్ళే ముందు నేను ఈ మహాత్ముల గురించి చెప్పాలి ఇవాళ తను ఎంచుకున్న ఒక సబ్జెక్ట్ ఉంది అది కూచిపూడి నాట్య రీతులు కొంతమందిని ఎంచుకుంటాడు మిత్రులారా దేవుళ్ళు దేవుళ్ళు కొంతమందిని ఎంచుకుంటారు శ్రీకృష్ణదేవరాయలు కొంతమందిని ఎంచుకున్నట్టు అలాగే వెంకటేశ్వర స్వామి తన వైభవాన్ని బాగా బాగా వినండి వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి తన వైభవాన్ని ప్రపంచానికి పంచిపెట్టడం కోసం తను ఏర్పాటు చేసుకున్న పిఆర్ఓ పేరు అన్నమయ్య దైవం ఎంచుకుంటుంది ఒక్కొక్కళ్ళంతే అట్లా ఎవరై గ్యాప్ ఇచ్చినప్పుడల్లా కొట్టకండి కొట్టకండిరా ఏమీ కే ఎవరైతే పిలిచారో వాళ్ళనే డిస్టర్బ్ చేయడం ఇదేం కల్చర్ నాయనా నాయన అలా కూచిపూడి నాట్య రీతుల్ని సిద్ధేంద్ర యోగి అనే మహాత్ముడు ఎంచుకుని నువ్వు మాత్రమే ప్రచారం చేయగలవు అన్ అని ఆశీర్వదించిన ఆశీర్వద్ ఆశీస్సులు అందుకున్న మహాతల్లి నిన్ననే పద్మశ్రీ అందుకున్న పద్మజారెడ్డి గారు అలాగే జర్నలిజం జర్నలిజం అంటే అదేదో టైంపాస్ కాదు శాలరీ కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి వర్క్ చేసేవాళ్ళు రెండు రకాలు వాచి చూసుకుంటూ శాలరీ కోసం పనిచేసేవాడు ఒకడు మన ద్వారా ప్రపంచానికి గొప్ప అవుట్పుట్ సాధించాలని చేతికి వాచి తీసేసి పనిచేసేవాడు ఇంకొకడు ఆ లిస్టులో మనం ఉండాలి ఆ లిస్టులో మనం ఉండాలి ఉండవలసిన ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే నేతాజీ చెప్పేది అందరూ పడుకున్న తర్వాత పడుకుంటాడు భగవద్గీత చెప్తుంది యోగి యోగి యాటిట్యూడ్ ఎలా అంటే అందరూ నిద్రపోతున్న టైంలో ఇతను లేచి పరమాత్మ ధ్యానంలో ఉంటాడు లోక సమస్త సుఖినో భవంతు అని చెబుతూ అందరూ లేచి ఉన్నప్పుడు అతను నిద్రపోతాడు పర్వాలేదు ప్రపంచం అంతా హ్యాపీగా ఉంది అనుకుంటూ అట్లా తన రచనల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి నాకు ఈ మార్గమే కరెక్ట్ అనుకునే తపస్వి శర్మగారు ఇక ఆ చివరున్న వ్యక్తి నేను ఈనాడు అనే దినపత్రికలో పంతొమ్మిది వందల తొంభైలో జాయిన్ అయితే అదే తొంభైలో ఆయన అక్కడి నుంచి నిష్క్రమించి ఆంధ్రప్రభలో ఆంధ్రపత్రికలో జాయిన్ అయిన మహాత్ముడు ఆయన గురించి ఎంత ప్రత్యేకంగా చెప్ప ఇక్కడ కూర్చున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మిత్రులారా ఆయనకేమో జర్నలిజం పిచ్చి ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి ఏమో ప్రజాసేవ పిచ్చి ఈ చివరి కూర్చున్న ఆవిడకేమో సిద్ధేంద్రయోగి పేరుతో నాట్యం పిచ్చి అయితే అండర్లైన్ చేయండి అని మనం సరదాగా మాట్లాడుకుంటాం కానీ పిచ్చి అంటే అర్థం ఏమిటంటే వాడికి ఆ పనిలో తప్ప అది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన పనిలో తప్ప ఇతర పని మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే డైవర్ట్ అవ్వదో దాని పేరు మనం సాధారణంగా అనుకునే పిచ్చి అయితే దీన్ని తపస్సు అంటాం వీళ్ళు తపస్సులు ఈ పుస్తకం రాసింది ఎవరో తెలుసా నేతాజీ అనే పుస్తకం జస్ట్ ఎంవిఆర్ శాస్త్రి గారు కాదండి జర్నలిజంలో ది బెస్ట్ ఎంవిఆర్ శాస్త్రి గారు ఐకాన్ అంటే అర్థం ఏమిటి తెలుసా ఐకాన్ అంటే అర్థం మీరు ఏ మార్గానైతే ఎంచుకున్నారో మనం తర్వాత తరాల వాళ్ళు కూడా ఇదే మార్గంలో వెళ్ళాలరా అనిపించేంత ఐకాన్గా మారకపోతే అసలు ఆ మార్గంలోకి రాకండి ఇదే చెప్పేది ఈ పుస్తకం ఎన్ని గజాలు రాశావన్నది ఇంపార్టెంట్ కాదు జాగ్రత్తగా వినండి ఎన్ని గజాలు రాశావన్నది ముఖ్యం కాదు ఎన్ని నిజాలు రాశావన్నది ముఖ్యం అంటాడు ఎంవిఆర్ శాస్త్రి గారు అది జర్నలిజం నాకు ఎంత శాలరీ వచ్చింది ఇది కాదది మన వెనకాల డబ్బు నడుచుకుంటూ రావాలి కానీ ఇవాళ ప్రపంచం అంతా ఎలా ఉందంటే ఉదయం ఏడు గంటలకి లేస్తే రాత్రి పది పదకొండు గంటలకి ఇంటికి వచ్చే లోపల జేబు దడుకుని ఇవాళ నాకేమిటి 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 ఎంత సంపాదించాను ఏమిటో నాన్సెన్స్ ఇది నాకేమిటి అనుకునేవాడు నాయకుడు కాలేడు అతని దగ్గరకు వచ్చిన ప్రతివాడికి నీకేమిటి అని అడిగేవాడే నాయకుడు కాగలడు ఆయనే పవన్ కళ్యాణ్ ఈయన ఎన్సైక్లోపీడియా ఆఫ్ వరల్డ్ వరల్డ్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ ప్రపంచంలో వీళ్ళు ఈ ఈ ఒక్క రచనే కాదు మిత్రులారా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పుస్తకం హస్తభూషణం అనే ఒక అత్యద్భుతమైన సూక్తి ఉంది దానితో పాటు ఇంకొక సూక్తి కూడా ఉంది జాగ్రత్తగా వినండి అదేంటంటే పుస్తకాలు అలంకరణ కోసం రాయబడలేదు కానీ అలంకరించుకోవడానికి పుస్తకం కంటే అత్యద్భుతమైన హస్త భూషణం ఇంకొకటి లేదు తెలుగులో ఇవాళ నిజంగా దురదృష్టం ఏమిటంటే ఇదంతా కొనుక్కుని చదవండి నిజానికి శాస్త్రి గారి పుస్తకం రాస్తూ అనేక చోట్ల అసలు దీన్ని 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 వర్ణించటమో దీన్ని వివరించటమో దీన్ని నేరేట్ చేయటమో మిమ్మల్ని స్ఫూర్తిదాయకంగా కొన్ని వందల గంటలు కూర్చుంటే తప్ప సాధ్యం కాదు మిత్రులారా దీన్ని రివ్యూ అని పెట్టారు సమీక్ష అని పెట్టారు కానీ ఒక మహాత్ముడి జీవితాన్ని సమీక్షించడానికి మన కోసమే బతుకుతున్న స్వార్థపరులకు సాధ్యమా మిత్రులారా ఒక జీవితకాలం అంతా అయిపోయిన తర్వాత నేను ఎంత సంపాదించానని చూసుకోలేదు ఆ జీవితం సంపూర్ణమైన సం అండర్లైన్ సంపూర్ణమైన జీవితం ఏమిటంటే మనం ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో వెళ్ళిపోయే లోపల మొత్తం పరమాత్మ ఇచ్చిన శక్తులన్నీ జనాల కోసం ఎవడైతే ఖర్చు పెట్టి వెళ్ళిపోయాడో వాడిది జీవితం అంటే వాడిది జీవితం అంటే వీళ్ళందరి గురించి చెప్పుకునేది అందుకనే మన బిడ్డలందరినీ మన బిడ్డలందరినీ అలా తయారు చేయాలి దురదృష్టవశాత్తు ఇవాళ అసలు మనం ఈ పుస్తకం చదవమని అన్నాను కానీ ఎంతమందికి తెలుగు అర్థం అవుతుందో అతి వెనకాల చప్పట్లు కొట్టి ఏళ్ళ గొడవ చేసి పవన్ కళ్యాణ్ సైన్యంలో ఎంతమందికి తెలుగు అర్థం కాదు పాపం వాళ్ళందరికీ అర్థం తెలుసు ఈ చదవగలిగి ఇవాళ విద్యా విధానం అత్యంత దారుణంగా ఉంది మిత్రులారా మాతృభాష గాంధీ అంటాడు అదే నెహ్రూ అంటాడు మాతృభూమిని మాతృభాషను మాతృ సంస్కృతిని మాతృ దేశాన్ని పూజించేవాడే ప్రేమించేవాడే తిరిగి ఇచ్చేసేవాడే నిజమైన దేశభక్తుడు అని ఆ దేశభక్తుల లిస్టులో మనం మన మన బిడ్డలను కూడా జాయిన్ చేసుకోగలగాలి నేను ఇన్ జనరల్గా చెప్తుంటాను సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే యాక్ట్ చేసేవాడికి అంత పవర్ ఉంటే ఆ ధర్మాన్ని ఆచరించడానికి వెండితెరని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఇంకెంత శక్తి ఉండాలి మిత్రులారా వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ ఆయన ఎందుకు పెట్టాడో తెలుసా ఈ సభ ఒక్కసారి మీ అందరి సమక్షంలో చాలామంది మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు తను వెళుతున్న తను వెళుతున్న ఒక ప్రతిరోజు ఇంట్లోంచి బయలుదేరడం అనేది యుద్ధమే మిత్రులారా యుద్ధమే ఆ యుద్ధం చేయడానికి కావలసినంత గొప్ప టానిక్ ఇలాంటి వేదికల నుంచి దొరుకుతుంది మిత్రులారా ఆయన ఏం తెలివిదక్కువాడు కాదు అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఆయన మనుధర్మశాస్త్రం మొదలుపెట్టి వీలైనప్పుడల్లా సనాతన ధర్మంపై విరుచుకుపడే అసలు ధర్మం అంటే ఏమిటో తెలియదు చాలామందికి ధర్మం అంటే ధ్రియతే అనేన ఇది ధర్మ ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరిస్తే అందరికీ సుఖం కలుగుతుందో అట్టి పని పేరు అట్టి మార్గం పేరు ధర్మం అని అర్థం ప్రపంచంలో చాలా మనం మాట్లాడుకుంటున్నాం మతాలే మతం అంటే అర్థం ఏమిటంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే ధర్మం అంటే సార్వజనీనమైనది భగవద్గీత మీరు ఏ శ్లోకమైనా తీసుకోండి అది ప్రపంచంలో ఉన్న మానవులందరినీ ఉద్దేశించి చెప్పినట్టుంటుంది చరతి శ్రేష్ట తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ఉత్తం దీని అర్థం ఏమిటంటే ఊరికే కొట్టకండి ఏమర్థం అయిందిరా నీకు కొట్టేవాడు ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకవంతా దాన్నే ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకవంతా అతనినే అనుసరిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఎవడు నీ వంక చూసినా ఈ మార్గంలోనే మనం నడవాలరా అనిపించేంత స్ఫూర్తిని ప్రపంచానికి అందించే స్థాయిని శక్తిని ఆసక్తిని ఆ శక్తిని నువ్వు సమకూర్చుకోవాలని చెప్తుంది భగవద్గీత అందుకనే నారాయణ రెడ్డి గారు అంటారు మన దేశం ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అని అడిగితే నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కార గంగ ఇది భగవద్గీత ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి సంస్కారం తప్ప అది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది అలాంటి సంస్కారిని స్ఫూర్తిగా తీసుకున్న మహాత్ముడే నేతాజీ ఆ స్ఫూర్తిగా తీసుకున్న మహాత్ముడు ఎవరో తెలుసా శివాజీ ఛత్రపతి శివాజీ మీరు చూడండి ఛత్రపతి శివాజీ వెళ్ళిపోయి సరిగ్గా పదిహేను రోజుల క్రితం మూడు వందల తొంభై రెండో జయంతి ఏంట్రా ఇది మొన్న పోయాడు నిన్న తలుచుకున్నాం ఇవాళ లిస్టులోనే లేడు నెక్స్ట్ ఇయర్ ఆ ఇంట్లో మాత్రమే ఆయన పేరుని స్మరించుకుంటూ ఒక తద్దని పెట్టుకుని మర్చిపోయారు ఇది జనరల్ లైఫ్ కానీ మూడు వందల తొంభై రెండవ జయంతి నిజంగా మనకి మనకి అవకాశం మనకు అవసరం లేకపోతే మన పక్కింటి వాడి పేరే తెలుసుకోవడానికి ప్రయత్నించమే అలాంటిది వెళ్ళిపోయిన వాడితో మనకేమిట్రారా అల్లూరు సీతారామరాజుతో రాజుతో మనకేమిటరా నేతాజీ సుభాష్ చంద్రబోస్తో మనకేమిట్రా అంటే అంటే వెళ్ళిపోయే ముందు ఇలా బతకాలని ప్రపంచానికి పాఠం చెప్పిన పాఠాన్ని ఇంకొకసారి మీ అందరికీ వినిపించాలనే ఒక ఉదాత్తమైన లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారు నన్ను ఆహ్వానించడం నాకు ఆనందంగా ఉంది మీతో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది నిజానికి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ నేను ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఆనందిస్తున్నానంటే ఎందుకు అభినందిస్తున్నానంటే ఈ కార్యక్రమంలో అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ పిలిచారనుకోండి వాళ్ళకి ఎంత చెప్పినా లేపలేం మీకు ఇంత చెప్పినా ఆపలేము ఇది తేడా సో మను ధర్మశాస్త్రం మొదలుకొని వీలైనప్పుడల్లా సనాతన ధర్మం పైన ఎవడు పడితే ఈ దేశం పైన గుర్తు పెట్టుకోండి ఈ దేశం మీ అమ్మనంటే ఊరుకుంటావా మీ నాన్ననంటే ఊరుకుంటారా మీ ప్రాపర్టీస్ మీరు చేయస్తే ఊరుకుంటారా మీ స్నేహితులు మీరు చేయస్తే ఊరుకుంటారా ఏమి మీ ధర్మం మీద మాట్లాడితే మీరు ఎవరు మాట్లాడరే విగ్రహాలు పాల్గొడుతుంటే ఎవరు మాట్లాడరే ఏమి దేశం ఇది ఈ దేశం గురించి ఇంకోటి ఎవడో మాట్లాడుతుంటే మాట్లాడరే అంటే నాది అనుకోవటం లేదనమాట దేన్ని నాది అనుకోవాలో దేన్ని నీది అనుకోవాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ చిక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన వాడే మహనీయుడు అది చెప్తుంది నేతాజీ స్టోరీ కాబట్టి ఈ అట్లాంటి హిందూ ధర్మం గురించి హిందూ ధర్మం దీని అసలు పేరు సనాతన ధర్మం సనాతనం అంటే నిత్యమైంది శాశ్వతమైనది అని అర్థం మీకు బాగా టానిక్లాగా చాలా ఉత్తేజం కలగాలనుకోండి ఒకసారి నేతాజీ చదవండి మీకు బాగా ఉత్తేజం కలగాలనుకోండి ఏం చేయాలో మీకు అసలు లైఫ్లో క్లారిటీ లేదనుకోండి క్లారిటీ లేదు స్వల్పమఫ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ నేర్చుకోండి కొంచెం సంస్కృతం జనని సంస్కృతం నెల్ల భాషలకును దేశభాషలందు తెలుగు లెస్స ఇవాళ నిజానికి ఈ సుభాష్ చంద్రబోస్ మీద ఒక అత్యద్భుతమైన పాటని మనం ఆల్రెడీ పుణ్యభూమిన ఆదేశం పాటలో మనం మనం వినేసి ఉంటాం తల్లులు బిడ్డల్ని చిన్నతనం నుంచి ఏమి చెప్పి ఏమి తినిపించి ఏమి చెప్పి పెంచారో బిడ్డ కూడా అలాగే పెరుగుతాడు మిత్రులారా అసలు ముందు తల్లులకు చేరాల్సిన విషయం ఈ ఈ సభా కార్యక్రమం పెట్టి నేతాజీ పుస్తకం చదువుకోమంటే చదివేసుకుంటారా మీరు పవన్ కళ్యాణ్ ఇస్తే చదివేసుకుంటారా కాసేపు అలర్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఇది చదువుదాం అనుకుంటున్నారా ఆయన చదువుతుంటే ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి ఏమంటారు ఏమంటారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుస్తకం చదివినా భగవద్గీత చదివినా ఇంకా ఫ్యాన్స్ ఉండరు మిత్రులారా ఫాలోవర్సే ఏదో పన్నింగ్ కోసం మాట్లాడాలా క్లారిటీ ఫ్యాన్స్ అంటే ఏంటి ఫాలోవర్స్ అంటే ఏంటి అంటే ఫ్యాన్స్ అంటే సక్సెస్ వల్ల పుడతారు సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు కానీ ఫాలోయర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ఐడియాలజీని ప్రపంచానికి తీసుకువెళ్తూ ఉంటారు పవన్ కళ్యాణ్కి ఉండాల్సింది ఫ్యాన్స్ కాదు ఫాలోవర్స్ ఒకప్పుడు ఒక పెద్ద ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒక పెద్ద హీరోకి ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు వయోవృద్ధుడు అయిపోయాడు ఆయన కొడుకు సూపర్ స్టార్ అయ్యాడు ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అందరూ ఇంకొకరికి షిఫ్ట్ అవుతారు చూడండి ఫ్యాన్స్ షిఫ్ట్ అవుతారు కానీ ఫాలోవర్స్ షిఫ్ట్ అవ్వరు నేతాజీ ఫ్యాన్స్ నేతాజీ ఫాలోవర్స్ అలా వెళుతూనే ఉంటారు ఏమి లక్ష్యం ఉండటం వల్ల ఆ లక్ష్యాన్ని సాధించుకునే నేర్పరితనం దానికి కావలసిన బోల్ అంత ఓర్పు 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 మొదటిసారి అనుకున్న సీట్లు సంపాదించకపోతే వినండి జాగ్రత్తగా ఇక వద్దులే ఎందుకు ఇది మనకి వందల కోట్లు వచ్చే ఇంకొక ఆపర్చునిటీ ఉండగా ఆల్టర్నేటివ్ ఉండగా ఎందుకు ఇది అని చాలామంది అని ఉంటారు కదా ఏంట స్థైర్యం ఏమిటి ఏంట కాన్ఫిడెన్స్ ఏంటి ఎంత లక్ష్యంలో ఉన్న పవర్ ఏంటి మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళతో కాసేపు మాట్లాడేటప్పుడు జస్ట్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు దిగేసి రా నాయన వాళ్ళు ఎందుకు ఆ స్థాయికి వచ్చారో తెలుసుకోండి హీరో అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పాను హీరో రియల్ హీరో అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెర చెంచుకుని బయటకు వచ్చి ఇంకా ఈ పనులు చేస్తున్నాడంటే తెర మీద ఉన్నవన్నీ వాటికి అన్నిటికీ అవి పాటలు కానీ సినిమాలు కానీ మాటలు కానీ వాటన్నిటికీ ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి మిత్రులారా బాహుబలి మనం అద్భుతంగా చూసి ఉండొచ్చు ఇవాళ చూపిస్తే నేను ఎవరు చూడదు కొంతకాలం తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది ఇవాళ ఏదో ఒక పాట వచ్చింది ఒక ఒక పది సంవత్సరాల తర్వాత ఆ పాట ఎవరు పాడుకోరు బోర్ కొట్టేస్తుంది వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి కానీ ఎక్స్పైరీ డేట్ లేని జీవితం అంటే ఏమిటో తెలుసా ప్రజలతో మమేకమై నీకేం కావాలి మన దగ్గరకు వచ్చిన ప్రతివాడిని నీకేం కావాలి అనగ అడగగలిగితే దాన్ని సాకారం చేయగలిగితే వాళ్ళ కోరికలు నెరవేర్చగలిగితే వాళ్ళ అర్హతల్ని బట్టి వాళ్ళని ప్రోత్సహించి ఆదుకోగలిగితే అసలు ఎంతకంటే ఒక జన్మలో కోట్ల మంది తపస్సు చేస్తే ఒకడు పవన్ కళ్యాణ్ అవుతాడయ్యా కోట్ల మంది తపస్సు చేస్తే అంటే ఎంత విలువైన జీవితం అయి ఉంటుంది అది అట్లా కోట్ల మంది రాజకీయాల్లోకి వెళితే కోట్ల మంది భారతదేశపు భరతమాత ముద్దు బిడ్డ ఎవరిని పడితే వాడిని అనేస్తావా ఊరికే సభా మర్యాద కోసం అట్లా అన అట్లా అనద్దు త్యాగి మాత్రమే ఏదైతే సమాజానికి ఎప్పుడు చూసినా వాడు ఇవ్వటమే తెలుసు కానీ వాడికి తీసుకోవడం తెలియదు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఉండటం అంటే మనస్సుండటం కాదు ఉండటం అంటే డబ్బు ఉండటం కాదు మనస్సుండటం డబ్బంతా ఎవరి దగ్గర ఉంది దుర్యోధనుడి దగ్గర పేరెవడికి వచ్చింది కర్ణుడికి ఏమని వచ్చింది దాన కర్ణుడు ఈ దానం చేసిన డబ్బంతా ఎవరిది దుర్యోధనుడిది వీళ్ళిద్దరికీ తేడా ఏమిటి వీడికి బుద్ధి ఉంది వాడికి బుద్ధి లేదు ఇక్కడ చూడండి సైమల్టేనియస్లీ సిమిలర్గా ఇక్కడ చూడండి డబ్బు ఉంది ఆయనకి దానం చేసే స్థితి కూడా ఉంది ఇది రేరెస్ట్ కాంబినేషన్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ కర్మ ఎలా చేయాలో చెప్తారు నేను మళ్ళీ ఈ పుస్తకంలోకి సంక్షిప్తంగా వస్తాను కర్మ ఎలా చేయాలో భగవద్గీత చెప్తుంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే కర్మణి కర్మాచరణమునందే నీకు అధికారము కానీ దాని ఫలితము పైన లేదు నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను మానుట ఎందు ఆసక్తుడవు కావలదు పని ఎలా చేయాలో ప్రపంచానికి చెప్పిన జ్ఞానబోధ చేసిన దేశం నా దేశం నా దేశం దట్ ఈస్ భగవద్గీత అంటే పని ఎలా చేయాలంటే ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి డైవర్షన్స్ లేకుండా పని చేయాలి ఒక చెట్టు నిలువుగా ఏపుగా పెరగాలంటే చుట్టుపక్కల కొమ్మలు కట్ చేస్తే దాని కాండం బలపడి అలా ఆకాశాన్ని చీల్చుకుంటూ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతుంది పని అలా చేయాలి పని స్వార్థం కోసం చేయకూడదు మరి నాకేంటన్నట్టుగా చేయకూడదు నీకేంటన్నట్టుగా చేయాలి స్వామి వివేకానంద స్ఫూర్తి ఎంతో ఉంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద స్వామి వివేకానంద అంటాడు నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటి అంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం ఆనందం కోసం పరితపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ దానికి ఇన్స్పిరేషన్ గుర్తుపెట్టుకోండి దానికి ఇన్స్పిరేషన్ నేతాజీ నేతాజీ మీరు ఇందాక గమనించారో లేదో మీరు మాట ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు మీరు వింటున్నారు ఈ లోపల ఇంకెంత నాలెడ్జ్ సంపాదించుకుని ఈ మైక్ ముందుకు వస్తే మీకు మంచి సందేశం అందించగలననే తాపత్రయంతో ఆయన పుస్తకం తిరిగేస్తున్నాడు ఒకసారి అట్లా నాకేమిటని కాకుండా తన జీవితం నేను ఎంవిఆర్ శాస్త్రి గారికి బాగా కనెక్ట్ అయిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కర్మ అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి నో డైవర్షన్స్ త్రికరణాలంటే మనస్సు వాక్కు కర్మ మనస్సు లోపల ఏమనుకుంటున్నావో అదే మాట్లాడాలి లోపల ఒకటి బయటికి మాట్లాడితే ప్రజలు చాలా తెలివి గలవాళ్ళు ఎక్కడ కొట్టాలో తెలుసు వాళ్ళకి ఎక్కడ సమాధానం చెప్పాలో తెలుసు వాళ్ళకి నువ్వు ఆత్మశుద్ధంగా మాట్లాడుతుంటే అది కూడా వాళ్ళకి తెలిసిపోతుంటే కనెక్ట్ అయిపోతారు వాళ్ళ దానికి నాకు కనెక్ట్ అయ్యాడంటే అర్థం ఏంటంటే నీ తత్వం అంతా నేను ఇష్టపడ్డానని అర్థం అలా ప్రవర్తించాలి ప్రతి ఒక్కడు అంతే తప్ప ఊరికే బ్లైండ్గా ఏ పని చేయదు మిత్రులారా సో ఒక పని త్రికరణ శుద్ధిగా చేయండి నిస్వార్థంగా చేయండి లోకహితం కోసం చేయండి అని భగవద్గీత చెప్తుంది నేతాజీ గ్రంథ రచన చేస్తూ ఎంవిఆర్ శాస్త్రి గారు చెప్పిన గొప్ప మాట నన్ను కదిలించింది మిత్రులారా నా జీవితానికి ఆయన జీవితానికి అసలు నేను చాలా దశాబ్దాల తర్వాత బాగా కనెక్ట్ అయిపోయిన మహాత్ముడికి అదేమిటో తెలుసా నా జీవితాన్ని రెండు భాగాలుగా విశ్లేషించుకుంటే నేతాజీ గ్రంథ రచనకు ముందు గ్రంథ రచన తర్వాత నేను ఈ వ్యక్తితో కనెక్ట్ అయినట్టుగా మమేకమైనట్టుగా నేను ఇంతకుముందు ఏ పుస్తకం రాసినా అంత కనెక్ట్ కాలేదన్నాడంటే నేతాజీ ఎంత ప్రభావితం చేసి ఉంటాడా మహాత్ముడిని ఎంత లీనమైపోయి ఆ మహాత్ముడు కొట్టండి అలా చేయాలి పని కాబట్టి అలా చేసిన నేపథ్యంలో మీరు అప్ అప్పుడు మాత్రమే నేనే పని మీరు బాగా గుర్తుపెట్టుకోండి పని చే పని ప్రారంభించేటప్పుడు పని వేరుగా మీరు వేరుగా ఉంటారు అలా పనిని మీ మనం పనిని అర్థం చేసుకుంటూ అలా జర్నీ చేస్తూ ఉంటాం కొంత దూరం వెళ్ళగా వెళ్ళగా పనే మీరైపోవాలి మిమ్మల్ని చూడగానే ఆ పని పేరుతో మిమ్మల్ని పిలవాలి గుర్తుపెట్టుకోండి పని కర్మ చేసే విధానం అది మిమ్మల్ని మళ్ళీ పేరు పెట్టి పిలిచారంటే మొత్తం పోయినట్ లెక్క నేను ఘంటసాల గారి పాటలు పాడే రోజుల్లో నన్ను చూడగానే మీరు ఘంటసాల గారి పాటలు అనేవాళ్ళు అంత త్రికటి శుద్ధిగా అంత తపస్సులో ఉండేవాళ్ళం మేము దాంట్లో పిహెచ్డి లాగా చేసాం ఆ తర్వాత జీవితం అంటే అసలు ఇది కాదు జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు ఎన్లైటైన్మెంట్ వాట్ టు డూ ఫర్ ది పీపుల్ ఎవరు చేయని పని చేయాలి శాశ్వతంగా ఉండే పని చేయాలి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పని శాశ్వతంగా ఉండాలి మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ పని ద్వారా ఆ వెళ్ళిపోయిన వాడు ఎవడో గొప్ప పని చేశాడరా గొప్ప మార్గం వేశాడరా చిరంజీవి గారి సినిమాలో పాఠం చూడండి బాట ఏదైనా కానీ ముందుకెళ్ళాలి చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిందే వెయ్యాలి నటరాజులా అని పాఠం చూడండి బాటే జీవితం అంటే కేవలం పూల బాట కాదు మిత్రులారా రాళ్ల బాట ఎంతమంది జనాల్లోకి వెళితే ఎంత తపస్సు చేస్తే ఎంత ప్రాణార్పణకి కూడా తను సిద్ధపడితే ఒక నేతాజీ అయ్యాడు ఒక నేతాజీ అయ్యాడు మీరు చూడండి అతను అతను అతనే అంత పవర్ఫుల్ అయితే అతను అతని ఆధ్వర్యంలో ఉన్న సైనికులందరూ ఇంకెంత పవర్ఫుల్గా ఉండి ఉంటాడో చూడండి నాయకుణ్ణి చూసి సైనికుల స్థైర్యాన్ని సైనికుల క్యారెక్టర్ని సైనికుల అంకిత భావాన్ని మనం అంచనా వేయచ్చు మిత్రులారా సుభాష్ చంద్రబోసు వాళ్ళ సైన్యంలో బర్మా నుంచి వాళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు ఈ పుస్తకంలో ఉంటుంది మీరు చూడండి బర్మా నుంచి జర్నీ చేసి వాళ్ళు వస్తున్నప్పుడు దారిలో అనేక రోగాల బారిన పడి ఆ సైనికులు మరణిస్తున్నప్పుడు మరణ మృత్యుముఖంలో ఉన్న ఒక సైనికుడు నేతాజీ రాశాడు మహాత్మా నాకు ఎందుకు ఈ పరమాత్ముడు ఈ శిక్ష విధించాడో తెలియదు మీతో మమేకమై ఇంకా కొన్ని దశాబ్దాల పాటు మీతో కలిసి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనాలనే ఉత్సుకత ఉన్న నన్ను మధ్యలో తీసుకువెళ్ళిపోతున్నాడు నేనేం చేయలేకపోతున్నాను క్షమించండి మహాత్మా క్షమించండి మహాత్మా క్షమించండి నేతాజీ అని ఏంటా సంఘటన అది అలాంటి మహాత్ముణ్ణి మీరు చూ ప్రతి పేజీలోనే ఒక ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అసలు నిజంగా ఉత్తమ గ్రంథానికి ఉండే ప్రాథమిక ప్రామాణిక లక్షణం ఏమిటంటే మీరు రెండు పేజీలు చదివిన తర్వాత మీరు మొత్తం పూర్తయ్యేంత వరకు ఆ పుస్తకం మిమ్మల్ని వదలకూడదు అప్పుడు మాత్రమే అది ఉత్తమ గ్రంథం అవుతుంది అంతటి ఉత్త గ్రం ఉత్తమ గ్రంథం ఇది కాటండి అలాంటి ఈ గ్రంథంలో అలాంటి ప్రాణత్యాగం అలాంటి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి గీత చెప్తుంది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్స్వనుష్ఠితత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది తెల్లతోలు యాటిట్యూడ్ ఒకటి ఉంది చూడండి దాని బారిన పడిన వాళ్ళల్లో మన వాళ్ళ చరిత్రలు చాలా యూట్యూబుల్లోనూ చాలా ధైర్యంగా ఇంకా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విషయాలు ధైర్యంగా మాట్లాడుకునే స్వేచ్ఛ వచ్చింది మిత్రులారా మన దేశం మన ధర్మం దీన్ని కాపాడుకోవాలనే లక్ష్యం బాగా పెరిగింది ఆ దీంట్లో కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ పాలనలో ఉన్న వాళ్ళ కారణంగా నేతాజీ అనే మహాత్ముణ్ణి పేరంతా క్రెడిట్ అంతా ఇతనికి వెళ్ళిపోతుందనే భయంతో ఇతని పేరు ముందుకు తీసుకురాలేదు మిత్రులారా ఇతని గురించి పుస్తకం అంతా సమగ్రంగా రాసిన తర్వాత ఎంవిఆర్ శాస్త్రి గారిని మాకు ఇన్ని పేజీల గ్రంథం దీన్నంతా ఒక్కసారి మీరు దాని జల్లెడ పట్టి ఒక నాలుగు వాక్యాల్లో చెప్పండి వాట్ ఈజ్ నేతాజీ అని అంటే శాస్త్రి గారు రాశారు మీరు ఈ పుస్తకం చివరిలో ఉంటుంది చూడండి పుస్తకం వెనక మీద ఉంటుంది చూడండి దేశాన్ని చెరబట్టిన తెల్ల దొరతనాన్ని తరిమి స్వాతంత్రం సాధించిన నేషనల్ హీరో సాటి లేని సేనాపతి సాహసవీరుడు ప్రపంచ స్థాయి విప్లవ నాయకుడు ఆల్ టైమ్ గ్రేట్ వన్ అండ్ ఓన్లీ సుభాష్ చంద్రబోస్ సంగ్రామ చరిత్ర ఈజ్ దిస్ బుక్ అసలు ఎంత స్పష్టమైన మిగతా భాష ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం తెలుగు వాళ్ళగా పుట్టడం చాలా అదృష్టం మిత్రులారా చాలా అదృష్టం ఎందుకంటే రే ఒక్కళ్ళిద్దరు అట్లా అట్లా కొట్టకండి ప్లాన్ చేసుకుంటే మొత్తం కట్టండి లేకపోతే మిగతా వాళ్ళందరూ మీ ఇద్దరిని నేను తెచ్చుకున్నాను అనుకునే ప్రమాదం ఉంది జనని సంస్కృతం నెల్ల భాషలకును శ్రీనాథ్ మహాకవి రాసింది దేశ భాషలందు లెస్స వెంటనే రాశాడు సంస్కృతం తర్వాత తెలుగులెస్స అన్నాడు అందుకని గొప్పవాళ్ళం దీనికి లాజిక్ ఉంది దే సంస్కృతం అంటే దేవనాగర భాష అని అర్థం సంస్కృతానికి మరొక వ్యుత్పత్తి అర్థం ఉంది అదేంటంటే మన బిడ్డలకి సంస్కృతం కనీసం ఒక్క శ్లోకం అన్న ఎందుకు నేర్పించాలంటే ఎట్టి భాషను అలవరుచుకోవడం వల్ల నీకు సంస్కారం ఏర్పడుతుందో అట్టి భాష పేరు సంస్కృతము ఆ దేశంలో పుట్టాము దేవనాగర భాష మనం ఎంత గర్వపడాలి దాన్ని అలాంటి సంస్కృతంలో ఉన్న యాభై ఆరు అక్షరాలని అంతే స్వచ్ఛంగా అంతే స్పష్టంగా అంతే ఆత్మశుద్ధంగా పలక్క కలిగేవాడు ఈ దేశం మొత్తం మీద ఒక్క తెలుగు భాషీయుడు మాత్రమే అందుకని తెలుగులో రాసిన ఈ పుస్తకాన్ని చదవండి ప్రపంచంలో ఉన్న మాధుర్యాలన్నీ ఒకచోట కలబోస్తే అది తెలుగు భాష అయింది అంటాడు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి ఏమిటా మాధుర్యాలటంటే మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని కు్రవ్వడ్ల బియ్యపు కూడు కన్నా మేల్ జహంగీరు మామిడి పండు కన్నా సుంకారిన లేసజ్జ కంకి కన్న కమియ పండిన ద్రాక్ష కన్నా చక్కెర తగబోసి వండిన పాలబువ్వ కన్నా రసదాడి కన్న పనసొన కన్న ఖజూరము కన్నను జున్ను కన్న అలతి పెరతేనియల కన్నా ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైనదయ్యది అదే మన తెలుగు భాష చాలా దురదృష్టకరం ఏంటంటే ఈ దేశం నిండా ప్రపంచానికి భగవద్గీత పేరుతో జ్ఞానం పంచిపెట్టిన ఈ దేశంలో పూర్తిగా ఈ దేశం నుంచి పారిపోయింది లుప్తమైంది ఏమిటో తెలుసా మిత్రులారా డిసిప్లైన్ స్వార్థం స్వాతంత్రానికి ముందు వరకు ప్రతి వాళ్ళు మనం 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 అని మాట్లాడేవాళ్ళు మన దేశం మన స్వాతంత్రం అని ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు నేను నేను మనం తీసేశారు దానికి రీజనే మీరు చూడండి డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతీయ చరిత్రని అనేక ప్రభుత్వాలు చరిత్రకారులు మొత్తం సమాధి చేస్తే అది తవ్వి తీసి నిజాలని వెలుగులోకి తీసుకొచ్చిన ప్రయత్నమే ఈ నేతాజీ పుస్తకం దయచేసి ప్రతి ఒక్కళ్ళు నేను ఇందాక ఈ వస్తున్నప్పుడే అడిగాను ఇక్కడ ఏమన్నా కౌంటర్ పెట్టారా ఈ పుస్తకాలు ఏమన్నా మీరు అందించడానికో పంచడానికో దయచేసి చదవండి దయచేసి చదవండి ఇది చదవడం ద్వారా మీరు చూడండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి ఇంటికి వచ్చేంత వరకు టార్గెట్ టెన్షన్తో ఇవాళ ఇరవై ముప్పై ఏళ్ళకి వాళ్ళకు కూడా లేని రోగం అంటూ లేదు మిత్రులరా చిన్నప్పుడే బీపీలు షుగర్లు ఇన్ని గుప్పిడి గుప్పిడి మాత్రలు వేసుకుంటే తప్ప మనం బతకని పరిస్థితుల్లో ఉంటే అసలు కర్మయోగం అంటే ఏమిటో తెలుసుకుంటే ఈ రోగాలే మన దగ్గరికి రావు కదా పని చేస్తాడు ఫలితం నాది కాదంటాడు నేతాజీ అందుకని ఏం రోగం లేదు ఆయనకి పని మాత్రమే నా చేతుల్లో ఉంది దీని ఫలితం నా చేతుల్లో లేనప్పుడు అది నా అకౌంట్లో ఎలా వేసుకుంటాను దీని అంతటిని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక ఫంక్షన్ పెడితే అది అది సక్సెస్ అయిపోదు ఆయన పెట్టడం కారణంగా ఆ ఐడియాలజీ కారణంగా దేనికోసం పెట్టాడో తెలుసుకోవడం కారణంగా ఇందులో కొంతమంది ఒకళ్ళిద్దరు ఆయన చూడడం కోసం వచ్చి వస్తే వచ్చిండొచ్చు అత్యధిక శాతం జనాలందరూ ఏ ఐడియాలజీతో పెట్టారో అసలు ఈ సంగతి ఏంటో తెలుసుకోవాలరా ఇందులో ఒక సినిమా పాట లేదు పవన్ కళ్యాణ్ పుడుతూనే పవర్ స్టార్ అయిపోలే దయ్యో తెగించి సత్తా చూపందే గా స్వర్గం రా దయ్యో ఎంత గొప్ప పాటో అది ఊరికే సరదాగా అనిపిస్తోంది మనకి పుడుతూనే ఎవడు పవర్ స్టార్ అయిపోడు దాని వెనకాల ఎంత కృషి ఉంటుందో ఎంత తపస్సు ఉంటుందో ఎంత ఐడియాలజీ ఉంటుందో ఎన్ని నిద్ర లేని రాతులు గడుపుతామో ఎన్నిసార్లు అవకాశం పోయినప్పుడు బాధపడతామో అవకాశం ఉన్నప్పుడు ఆనందిస్తాము ఎన్ని సన్మానాలు ఎన్ని సత్కారాలు ఎన్ని చిత్కారాలు ఎన్ని ఎన్ని అత్యద్భుతమైన అనుభవాలో ఇవన్నీ రంగరిస్తే ఉండే జీవితం ఉంటుందే ఆ జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సహించి తీరాలి మిత్రుల ఐడియాలజీ ఒకప్పుడు నాయకుడు కూడా తప్పుదావులో నడవచ్చు రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు దాన్ని కరెక్ట్ చేయగలిగే వాళ్ళే నిజమైన సైనికులు మిత్రులారా దాన్ని కరెక్ట్ చేస్తేనే నిజమైన సైనికులు కాబట్టి ఇంత ఇంత ఉన్నతమైన ఉత్కృష్టమైన అవకాశం ఇంత మాట్లాడుకున్న తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆవిడ్ని కని భారతదేశానికి పంచిపెట్టిన తల్లిని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తల్లి పేరు ప్రభావతీ దేవి ఆధ్యాత్మిక సంపన్నురాలు ఆ అండర్లైన్ అంటే బీ స్పిరిచువల్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ స్పిరిచువాలిటీ అంటే అర్థం ఏంటంటే మేము ఎప్పుడు తమాషాగా చెప్తుంటాను ఉదయం ఎనిమిది గంటల లోపల స్పిరిచువాలిటీకి రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత స్పిరిచువాలిటీకి చాలా తేడా ఉంది ఇది ఆ స్పిరిచువల్ కాదు ఇది అంటే ఎంత ఎంత మనకి అంగబలం ఉన్నా ఎంత అర్ధబలం ఉన్నా దైవ బలం మనకి మనకి లేకపోతే సంపూర్ణ విజయాలు సాధించలేము అది భారతదేశం ప్రపంచానికి చెప్పింది అలాంటి ఆధ్యాత్మిక సంపన్నురాలు పెంచిన కొడుకు ఎలా ఉంటాడండి ఇదిగో ఇలా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఒక శివాజీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కడూ నేతాజీని తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని ఆ మార్గంలో మనం సంచరించడం ద్వారా గివ్ బ్యాక్ టు ది సొసైటీ అంటాను చూడండి గివ్ బ్యాక్ టు ది ఎంతసేపు నేను కాదు పరోపకారాయ ఫలంతి వృక్షాహ పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ చరంతి గావః పరోపకారార్థమిదం శరీరం చెట్లు మనకే పళ్ళిస్తున్నాయి అవి తెంటల్లా గోవులు పాలిస్తున్నాయి మనకే వాటి దూడల కోసం కాదు నదులు ప్రవహిస్తున్నాయి వాటి కోసం కాదు మన దాహార్తిని తీర్చడం కోసం ఇన్ని మన కోసం ఇస్తుంటే మనం తిరిగి ఈ ఈ ప్రపంచానికి ఏమి ఇస్తున్నాం అని ప్రశ్నిస్తారు మహాత్ములు ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ చర్యల ద్వారా కాబట్టి నేను చివరిగా చెప్పదలుచుకుంది ద్రోణాచార్యుడు లాంటి మాలాంటి పూర్వకాలంలో మాలాంటి జర్నలిస్టులందరికీ ద్రోణాచార్యుడు లాంటి ఎంవిఆర్ శాస్త్రి గారు పది కాలాల పాటు ప్రజల్ని వాళ్ళ ఆలోచనల్ని లేదా వాళ్ళకి ఏమైనా స్వార్థం ఉంటే అది తీసేసే గొప్ప ఐడియాలజీని క్రియేట్ చేసే గొప్ప గొప్ప రచనల్ని ఇలాంటి రచనల్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి దీన్ని ఉండడ్రా అయిపోయింది అయిపోయింది దాన్ని ప్రతి ఒక్కళ్ళు నెరవేర్చే మార్గంలో ఉత్తమ సమాజ నిర్మాణాన్ని నిర్మించడంలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఒకే ఒక వాక్యం శివాజీ నేతాజీ పవన్ కళ్యాణ్ జీ నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కదా పేరు ఈ పవనం జన చైతన్యం దీన్ని ఆ పరమాత్మ నేను ఇంత మాట్లాడుతున్నాను కదా మీరేంటండి ఈ దేశం గురించి చాలా మాట్లాడారు మీరేం చేశారని అడగచ్చు అది ఒక వాక్యంతో ముగిస్తాను ఈ దేశంలో సంపూర్ణ భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను తాత్పర్య సహితంగా మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలోనే కూర్చుని శ్రీకృష్ణ శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేయడం కోసమే నా జీవితాన్ని డెడికేట్ చేసి దీన్ని ప్రచారం చేస్తూ స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత అనే గొప్ప పాఠం బాల్య దశ నుంచే విద్యార్థులకి తల్లిదండ్రులు నేర్పించగలిగితే ఐడియాలజీ వేరుగా ఉంటుందనే లక్ష్యంతో దాని యూనివర్సిటీల్స్కి కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి ప్రచారం చేసే ప్రచారకర్తగా నేను ఇది రికార్డ్ చేసి నేను మొట్టమొదట వినిపించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన విని అబ్దుల్ కలాం జాగ్రత్తగా వినండి ఆయన ఆ భగవద్గీత విని ఆయన ఏమన్నా తెలుసా నాకు స్ఫూర్తినిచ్చిన మహోత్కృష్టమైన మూడు గ్రంథాలలో మొదటిది భగవద్గీత బై అబ్దుల్ కలాం కాబట్టి ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ పవన్ కళ్యాణ్ గారికి ఆయుష్ ఆరోగ్యం సంపద విజయం ఐశ్వర్యం స్థిరమైన స్థానం మహోత్కృష్టమైన స్థానం స్థిరమైన నీతి ఇవన్నీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక మీద సంపూర్ణ భగవద్గీత పేటికని పవన్ కళ్యాణ్ గారికి అందిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతితిష్ఠతి జై శ్రీకృష్ణ అందరూ ఒకసారి చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై నేతాజీ భారత్ మాతాకి